రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విచారణకు సంబంధించి లంచ్ మోషన్ పిటిషన్ వేయాలని కూడా ఇటువైపు లాయర్ ఎవరైతే ఉన్నారో నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్కు సంబంధించి ఆయన వేశారు. సో హైకోర్టుకు సంబంధించి మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణ చేపట్టబోతుందని కూడా మనకి సమాచారం అందుతుంది. ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు పూర్తిగా కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. సో అల్లు అరవింద్తో పాటుగా మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. శిరీష్ వచ్చి వెళ్ళినట్లు మనకి తెలుస్తూ ఉంది. సో అక్కడికి దిల్రాజ్ కూడా వెళ్ళారన్నటువంటి సమాచారం కూడా మనకు అందుతుంది. పూర్తిగా అభిమానులతో పాటుగా కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరుగా అక్కడికి వెళ్తున్నారు. పూర్తిగా కేటీఆర్ కూడా స్పందించారు. ఇది చట్టబద్ధం కాదు, సామాన్యులాగా ఒక సెలబ్రిటీని ట్రీట్ చేయడం కరెక్ట్ కాదు అన్నటువంటి నేపథ్యం మాట్లాడుతూనే ఏదైతే ఘటన జరిగిందో, సో అక్కడ నష్టపోయినటువంటి బాధితులకి సంఘీభావాన్ని తెలుపుతూనే అక్కడ పోలీసుల యొక్క వైఫల్యంగా అభివర్ణిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి ఆయన నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, విచారణ వ్యక్తం చేశారు. సో పూర్తిగా మధ్యాహ్నం 2:30 గంటలకు లంచ్ మోషన్ ఏదైతే ఉందో పిటిషన్కి సంబంధించి విచారణ జరగబోతోంది. సో తర్వాత సోమవారం వరకు ఆయనకు అరెస్ట్ చేయొద్దంటూ ముందస్తుగా బెయిల్ ఇవ్వాలని, ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కూడా అల్లు అర్జున్ తరఫు లాయర్ నిరంజన్ రెడ్డి కోరుతున్నటువంటి మనం విషయం చూస్తున్నాం. సో ఇక్కడ ఏం జరగబోతుంది అనేటువంటి ఒక టెన్షన్ ఏర్పడుతుంది. సో అల్లు అర్జున్ అభిమానులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి ఇటువైపు బయలుదేరుతున్నారు, నిరసనలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో తన అభిమాన హీరోకి మద్దతుగా వారు అక్కడ నిలుస్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. ఏం భయపడొద్దన్నా, మీరు ఖచ్చితంగా బయటకు వస్తారు, మీ పైన కుట్ర జరుగుతున్నటువంటి అంశాన్ని లేవనెత్తునే నిజం మీ వైపు ఉందో, న్యాయం గెలుస్తున్న నేపథ్యం మాట్లాడుతున్నారు. పోలీసులు మాత్రం ఎవరినైనా ఒకలాగే ట్రీట్ చేస్తాం, చట్టం ఏం చెప్పిందో అక్కడ జరిగినటువంటి సందర్భాలు బట్టి పూర్తిగా చట్టానికి అనుగుణంగానే అరెస్ట్ చేశామని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ పూర్తిగా లీగల్ టీం ఎవరైతే ఉన్నారో, అల్లు అర్జున్కు సంబంధించి నిరంజన్ రెడ్డి అండ్ టీం పూర్తిగా ఈరోజు అత్యవసర విచారణ చేపట్టాలని ముందస్తుగానే మేము పిటిషన్ వేస్తాం, అది ఈరోజు క్లారిఫై రావాలన్నట్టు చెప్తున్నట్టు నేపథ్యం కనిపిస్తుంది. కానీ హైకోర్టు మాత్రం సోమవారం వరకు, ఎందుకంటే 10:30 కంటే ముందుగానే దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ చెల్లించాలి, ఆ తర్వాతే దాన్ని విచారించాలి, కానీ సమయం లేదు కాబట్టి సోమవారం వరకు విచారణ నేపథ్యంలో అరెస్ట్ చేయొద్దు, అప్పటి వరకు అల్లు అర్జున్కి బయటకు విడిచిపెట్టాలన్నటువంటి నేపథ్యంలో వారు పిటిషన్ వేసినట్లు తెలుస్తూ ఉంది. హైకోర్టుకు సంబంధించి పూర్తిగా 2:30 గంటలకు 2:30 సమయానికి దీనికి సంబంధించినటువంటి విచారణ కోర్టు ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. లంచ్ మోషన్ పిటిషన్